భగవంత్ కేసీఆర్ అనే సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి గారికి అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్. బాలయ్య బాబు గారితో నటించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరిని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. రచ్చా, ఎందుకో బాలయ్య బాబు గారు ఉన్నందుకు భయపడుకుంటూ మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది, ఏమైంది రచ్చా? ఏం లేదన్న, వరంగల్ ఈవెంట్ అనగానే మా డైరెక్టర్ గారు రామానాయుడు స్టూడియో పిలిచి, డబ్బింగ్కి పిలిచి, స్విమ్మింగ్ పూల్ పక్కన కుర్చీ వేసి, రచ్చా నువ్వు ఓవర్ చేయకుండా కంటెంట్ మాత్రమే మాట్లాడాలని చెప్పిండు. కానీ లోపల ఒకటి ఉంటుంది కదన్నా, ఈడ ఉంటుంది కదన్నా. ఏంటది ఈడ ఉంటుంది కాదే, అది చెప్పాలని ఉండదానే స్టార్ట్ అయింది అన్నా. అమ్మా, నా ఓరుగడ్డు ఓరుగల్లు ముద్దు బిడ్డలారా, ఈ గడ్డ మీదనే పుట్టినా. నేనెందరో రాజుల గురించి విన్నా, కల్లారా చూడలే, కానీ సినిమానే నా ప్రపంచంలో ఒక రాజును చూసిన. రాజు అంటే రాజ్యం ఉన్నోడు కాదు, రాజు అంటే బలగం ఉన్నోడు కాదు, ఒక రాజు అంటే ధైర్యం ఇచ్చేటోడు, ఒక రాజు అంటే ఒక శక్తిని ఒక బలాన్ని ఇచ్చేటోడు. మా సినిమా పరిశ్రమకు ప్రొడ్యూసర్లందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తాడు. బాలయ్య బాబుతో సినిమా అనగానే పలానా డేట్ రోజు సినిమా పూర్తి, పలానా డేట్ రోజు సినిమా విడుదల అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్లందరికీ ఒక శక్తినిస్తాడు. బాలయ్య బాబు సినిమా రిలీజ్ చేసినాం, పైసలు ఇంట్లో కన్నా బీరువాలో పడతాయి అనే ఒక శక్తినిస్తాడు. అంతేనా కదా? అలాంటి బాలయ్య బాబును చూసిన అన్నా, బాలన్నా నువ్వు చిన్ని కృష్ణుని లెక్కనే, లవ్ యూ అన్నా. అన్నా రామరాజ్యంలో రాముని తర్వాత రాముని వెనుక పుట్టిన నువ్వు రామునివే. యశోదమ్మ కనలేదు కానీ బసవతారకమ్మ కన్నా నా చిన్ని కృష్ణుడివే. నీ రూపం మాకు ఒకటే గుర్తుంటుంది అన్నా. మీ అందరికీ ఒక నిజం చెప్పాలని వచ్చిన ఈరోజు. వరంగల్ సాక్షిగా ఒక విషయం చెప్తా, బాలయ్య బాబు కొట్టిండు, బాలయ్య బాబు తిట్టిండు అన్న. మీరందరు ఎవడన్నా కొట్టిండు అని చెప్పినని పిలిచి ఎందుకు కొట్టిండ్ర అని అడిగినారా? తిట్టిండు అని చెప్పినని ఎందుకు తిట్టినావా అని అడిగినావా? కొట్టిండు అని ఆయనకు తెలుసు కారణం ఎందుకు కొట్టిండు, దెబ్బ తిన్నోడికి తెలుసు ఎందుకు కొట్టించుకున్నాడు. అంతే ఉంటుంది, ఆయన మన లెక్క మనిషేనే, ఆయన ఉప్పుకర మనకన్నా గట్టిగా తింటాడే, సాయంత్రం అయితే చల్లగా చంద్రుడిని పిలుచుకుంటాడే. మరి కోపం రాదా అనే డిస్టర్బ్ చేస్తే, డిస్టర్బ్ చేస్తే రాదా? ఒకటి కాదు అరదెబ్బకే పోయినోడు ఉన్నాడు ఇక్కడ. మరి అట్టుంటది అన్నతోటి అన్న, ఒకటే ఒక బుజ్జి బుజ్జి నువ్వు ఆగు, బుజ్జి గురించి చెప్పు నాకు. నేనేం చెప్తున్నా అంటే దాచుకో కదా కొంత. ఏ లేదు లేదు అన్న, రేపటి రోజు నేను నమ్మను, రేపు చెప్పుకోవచ్చు, రేపటి పాలించవచ్చు, నా దగ్గర లేదు. ఇయాటి రోజులో బతికేటోని నేను. నా బాలను చూసిన అన్న, ఓరుగల్లకి వచ్చినావు నా ప్రేమ చూపెట్టుకోవాలని, అవ్వా మా అమ్మ అన్నది, అరే ఇంటికి తీసుకెత్తావు బిడ్డ తలకాయ కూర వండిద్దామన్నది. నువ్వు ఏమడుతారా పిచ్చిదానా? బాలయ్య బాబు మన ఇంటికి వస్తాడా అన్న, మా అవ్వనే కొడుకు తలకాయ కూర వండికొచ్చింది అన్న. అవ్వా సతీదేవే, సతి సతి అన్న, నీకోసం తలకాయ కూర బోటి కూర, అరే తేరా హరి అన్నకు నా దావత్ చూపిస్తా, దసరా దావత్ నాతోనే శురు. రచ్చా ఏంటి సీరియసా? దసరా దావత్ నాతోనే శురు. అమ్మ అమ్మ అమ్మని తీసుకురారా, మా అమ్మని తీసుకురా, మా అమ్మని తీసుకురా అక్కడే. లేదు లేదు నిజంగానే అనిల్ గారు, అనిల్ గారు ఓకేనా? ఓకే డబుల్ ఓకే. దసరా దావత్ మా అవ్వతోనే శురు. కాజల్ నానా నానా నానా, ఏ ఇటు కాదు అటు కాదు, బాలయ్య బాబు దగ్గర పోతావు కాదే, బాలయ్య బాబు దగ్గర పోతావు కాదే. అగో కాజలు అన్న, తలకాయ కూర బోటి కూర బేజా ఫ్రై అని అనిలన్నా, అనిలన్నా అనిలన్నా నిలబడమ్మా. మీ మీ ప్రేమ, మీ అభిమానం, అభిమానం ఏదైనా గానీ మాకు పూర్తిగా అర్థమైంది. అయిపోయింది అనిలన్న మా సొంత అన్న లెక్క, ఎవరైనా సినిమాలు అవకాశాలు ఇస్తారు కానీ అనిలన్న మాత్రం
ఒకటే ఒకటి, నా చెయ్యి వదిలిపెట్టకుండా రాజాది గ్రేట్ నుంచి భగవంత్ కేసర్ వరకు సొంత అన్న లెక్క చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, ప్రతి సినిమాలో అవకాశం ఇస్తాడు. అన్నా థ్యాంక్ యూ అన్నలన్న. రచ్చరవి రచ్చరవి సారీ ఫర్ స్టాపింగ్. నేనేం చెప్తామనుకుంటున్నా అంటే, నీకు సినిమా నీకున్న టాలెంట్ కి, ఆవేశాలకి, ప్రేమకి, అభిమానానికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వచ్చు, కానీ ప్రీ రిలీజ్ లో మైకులు ఇవ్వకూడదు అని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ, జై బాలయ్య, జై జై బాలయ్య, రవి గారు జై జై బాలయ్య, రవి గారు ఇలాంటి సమయాల్లో ఆడపిల్ల చేయి పట్టుకో. లవ్ యూ రా, లవ్ యూ టూ రా, థ్యాంక్ యూ నాన్న, హెల్ప్.